మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, మరి కేటీఆర్ గారు, మరి ఈరోజు 10 గంటలకు మహబూబాదు ప్రోగ్రాంకు సన్నిహితమైనటువంటి సందర్భాలలో మరి మహబూబాదు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం మరి అక్కడ మరి దళిత లంబాడి హక్కుల భూమిని కోల్పోతున్నటువంటి సందర్భంలో సంఘీభావం కార్యక్రమానికి మరి ఈరోజు పొద్దున్నే బయలుదేరదామన్న సందర్భంలో మరి అక్కడ పోలీసు యంత్రాంగం పర్మిషన్ ఇవ్వకపోవడం ఇది ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకంటే కేటీఆర్ గారు బయలుదేరుతున్నాకనే కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి చెమటలు ఉట్టే విధంగా భయాందోళనలో గురైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు కేటీఆర్ హరీష్ రావే సరిపోతాడు, మా కేసీఆర్ జోలికి ఎందుకు పోతున్నారు అని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు దయచేసి కేసీఆర్ గారు స్వతంత్రం తెచ్చిన గాంధీజీ ఏ విధంగానో తెలంగాణకు మరో గాంధీ ఇలా కేసీఆర్ గారు అని చెప్పి అలాంటి కేసీఆర్ గారు మీద సభ పెడితే, మహిళల వరంగల్లో సభ పెడితే మహిళల కోసం ఏం చేసినామని చెప్పి చెప్పుకోక ఎంతసేపు మరి కేసీఆర్ తిట్టుడే ఎంచుకున్నావు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొడంగల్లో పెట్టినటువంటి ఫార్మా కంపెనీకు ఓన్లీ దళితుల లంబాడి సంబంధించినటువంటి బీసీల సంబంధించినటువంటి భూములు గుంజుకునే ప్రయత్నం వాళ్ళ అల్లూరికి ఫార్మా కంపెనీ కట్టబెట్టే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి అది విరమించుకోవాలి. లంబాడి వాళ్ళ ఇండ్లపై రాత్రిం బావులు పోలీసు యంత్రాంగం అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వీధి రౌడ్ల ప్రవర్తించి అక్కడ దాడి చేయడం ఈ టీఆర్ఎస్ పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫార్మా కంపెనీ కడితే మాత్రం ఇది ఉద్యమం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండదండలుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పైళ్ళ శేఖర్ రెడ్డి గారు మాట ప్రకారంగా మా గ్రామాలకు బీటీ రోడ్ ఇచ్చి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల మరి ఆ పనులు మరి ఆ రోజు స్టార్ట్ కాలేదు. మరి దయచేసి ఎమ్మెల్యే గారికి చిన్న జ్ఞానోదయం కలగాలని మరి అదేవిధంగా ఎడ్జేపు నిధుల నుంచి కూడా మరి ప్రారంభం కాని పనులకు అగ్రిమెంట్ అయిన పనులకు కూడా చాలా ఎడ్జేపు నిధులు మరి భువనగిరి నియోజకవర్గంలో చాలా వర్కులు రద్దు చేయడం జరిగింది. మరి కొన్ని పనులు స్టార్ట్ అయిన పనులకు అది కూడా కాంట్రాక్టర్ను అదిరించి బెదిరించి మరి వాళ్ళను మేము రద్దు చేస్తామని చెప్పి వాళ్ళను లొంగ తీసుకునే విధంగా కాంట్రాక్టర్లకు కూడా మరి వాళ్ళను హెచ్చరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు, దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీకు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకున్న గౌరవాన్ని మీరు కాపాడుకుంటలేరు. అది ఎంపీటీసీ పదవి కన్నా హీనంగా చేస్తున్నారు ఆ పదవిని. దయచేసి మీరు మహిళలకు ఇస్తున్న మహాలక్ష్మి 2500 ఈరి, మీరు మహిళలకు కళ్యాణి లక్ష్యం కింద ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తున్నారు. అది ఈరోజు మరి ఆ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో మరి ఈరోజు కళ్యాణి లక్ష్యం చెక్ల పంపిణీ ఉంది. మీరు వాళ్లకు తులం బంగారం ఇచ్చే విధంగా మీరు చేయాలి తప్ప మీరు ఒకరు పుస్తక కట్టిన దానికి ఇంకో పుస్తక కట్టంటే ఇది ఎవరు క్షమించరు. మీరు దయచేసి ఎమ్మెల్యే గారి మీద మాకు ఇంతో గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీరు అయిన పనులకు కొబ్బరికాయలు కొడతా అంటే ఈ భువనగిరి మండల ప్రజలు ఎవరు సహించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.